నాటునాటు అంటూ గొంతు సవరించి ఆస్కార్ రేంజ్ లో సత్తా చూపించిన రాహుల్ సిప్లిగంజ్ అంతా మారిపోయింది ఒకప్పుడు అతను పాడిన పాటలకు ఎవరెవరి పేర్లో వేసేసేవారు అయితే ఇప్పుడు రాహుల్ తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు తన టాలెంట్ తో సత్తా చూపుతున్నాడు అయితే మనోడిలో కేవలం పాటల టాలెంటే కాదు ఇంకా చాలా రకాల టాలెంట్లు ఉన్నాయి ముఖ్యంగా అమ్మాయిల్ని పటాయించడంలో మనోడు మాస్టర్ డిగ్రీ చేసినట్టే ఉన్నాడు ఇప్పటికే మనోడి లిస్ట్ లో రతికా పునర్నవి అశ్వరెడ్డి ఇలా చాలా మంది ఉన్నారు మన అన్న ప్యాంటు షర్టు వేసినంత ఈజీగా పోరీలను మార్చేస్తూ ఉంటాడు ఆ మాట మనం అంటున్నది కాదండి బాబు మనోడు మరో కొత్త పోరీతో ఎంజాయ్ చేస్తూ వీడియో వదలడంతో దానిపై వస్తున్న కామెంట్స్ ఇవి సో తాజాగా రాహుల్ సిప్లిగంజ్ తన కొత్త క్వీన్ని పరిచయం చేస్తూ ఆమెకు బర్త్డే విషయస్ తెలియజేశారు సో ఈ విషయస్ కి యాంకర్ వశిని లాంటి వాళ్ళు కామెంట్స్ పెడుతూ ఉన్నారు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలియాలంటే రాహుల్ సిప్లిగంజ్ ఎఫ్ఐఆర్ల లిస్ట్ ఒకసారి చూడాల్సిందే బిగ్ బాస్ సీజన్ త్రీలో రాహుల్ సిప్లిగంజ్ పునన్నవీల లవ్వాయనం సో ఆ సీజన్ లోనే హైలైట్ అవ్వడంతో సీజన్ లో తెగ ప్రేమించేసుకున్న రాహుల్ పునన్నవీలు బిగ్ బాస్ తర్వాత కొనాలు రిలేషన్ ని కంటిన్యూ చేశారు కానీ ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు ఆ తర్వాత రీసెంట్ గా నీ అయ్యా మామా అన్న సాంగ్ ప్రమోషన్ లో పున్నా రాహుల్ సిప్లిగంజ్లు కలుసుకున్నారు అయితే పున్నా చేతుల మీదగానే ఆ సాంగ్ ని లాంచ్ చేయించి పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు రాహుల్ ఇక సీజన్ సెవెన్ లో రాహుల్ సిప్లిగంజ్ లేకపోయినా కూడా అతని పేరు మారుమోగిపోయింది ఎందుకంటే సీజన్ సెవెన్ కంటెస్టెంట్ రతిక రాహుల్ సిప్లిగంజ్ కి మాజీ ప్రేయసి కావడమే సో దీనికి కారణం రతిక అలా హౌస్ లోకి వెళ్ళిందో లేదో రాహుల్ తో క్లోజ్ గా ఉన్న కొన్ని ప్రైవేట్ ఫోటోస్ లీక్ అయ్యాయి దీంతో వీరిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఫిక్స్ అయిందని హాట్ టాపిక్ అయింది ఈ సందర్భంలోనే చాలా ఏళ్లుగా మరుగున పడ్డ వీళ్ల లవ్వాయనం పట్ట పట్టలెక్కింది అయితే తన ఇమేజ్ ని డామేజ్ ఈ ఫోటోలు లీక్ చేశారంటూ అప్పట్లో రాహుల్ మండిపడ్డారు స్పందించారు కూడా సింపతి డ్రామాల కోసమే ఆరేళ్ల రిలేషన్ కి సంబంధించిన ఫోటోలు లీక్ చేశారని రతికపై పరోక్షంగా విమర్శలు చేశాడు రాహుల్ ఇక ఈ మధ్యలో కొన్నాళ్ల పాటు అశ్వరెడ్డితో క్లోజ్ గా ఉన్నాడు వీరిద్దరూ కలిసి ఫారెన్ ట్రిప్పులు వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఫోటోలు వీడియోలు వదలడంతో సో వీళ్ళిద్దరూ జోడి కట్టాలని పుకార్లు కూడా వచ్చాయి ఆ తర్వాత కొన్నాళ్లకు మరో బ్యూటీతో ఉన్న ఫోటోలను కూడా వదిలాడు రాహుల్ ప్రైవేట్ సాంగ్స్ ఆల్బమ్స్ పేరుతో కొత్త కొత్త పోరీలను రంగంలోకి దింపి వాళ్లతో ఎంజాయ్ చేస్తూ ఉన్న ఫోటోలను వీడియోలను నెట్టింట్లో ఇంట్లో వదులుతూ ఉంటాడు మనోడు రాహుల్ మంచి రసికుడే అన్న పేరు సంపాదించుకున్నాడు అయితే ఇప్పుడు రాహుల్ ఖాతాలోకి మరో కొత్త అమ్మాయి చేరింది ఆ అమ్మాయితో కలిసి ఫారెన్ ట్రిప్ లో ఉన్న రాహుల్ ఆమెకు బర్త్డే విషయస్ని ని తెలియచేస్తూ ఆమెతో ఉన్న ఒక వీడియోని ఫోటోలని నెట్టింటూ వదిలాడు ఇంతకీ ఆ అమ్మాయి పేరు హరిణ్యారెడ్డి అని నెటిజన్స్ కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది ఆమెకు రాహుల్ సిప్లిగంజ్ తో పాటు అర్యానా అశు రెడ్డి యాంకర్ విష్ణుప్రియ యాంకర్ శ్రవంతి సోహెల్ వైవ హర్ష సింగర్ కృష్ణ చైతన్య వీరందరూ ఫాలోవర్స్గా ఉండడంతో ఆమె కూడా ఒక సెలబ్రిటీ అని తేలిపోయింది మరి హరిణ్య రెడ్డిని క్వీన్ అని సంబోధిస్తూ బర్త్డే విషయస్ అందించాడు మరి మన అమ్మాయిల కింగ్ రాహుల్ సిప్లిగంజ్ ఈ అమ్మాయితో అయిన రిలేషన్ని కంటిన్యూ చేస్తాడా లేదంటే లిస్ట్ ని ఎలా పెంచుకుంటూ పోతాడో చూడాలి